అందరికీ నమస్కారం. మనకి మొన్న వెళ్ళిన స్విన్ డివైజర్లు లేత్ మీద పంపించేది వచ్చింది. క్లీన్ చేసి దీన్ని ఏంటంటే మొత్తం గ్రీజ్ కొట్టేసి చెక్ చేస్తున్నాం. కింద బేరింగ్లో మన గ్రీజ్ అది ఫ్రీ రావాలి కదా, మొత్తం క్లీన్ చేస్తున్నాం. బోల్ట్లు ఇవన్నీ లోపలే హోల్స్ అన్ని క్లీన్ చేస్తున్నాం. మంచి రెక్కించుకుంటే మనకి ఏంటంటే చూడు డ్యామేజ్ వాళ్ళు గేర్ వీల్ అంటే కొత్త తెప్పించాం. సన్ గేర్ వీల్ ఇది, కింద ఉన్నాయి స్విన్ డివైజర్ గేర్ వీలు, డివైజర్ది ఇది గేర్ వీలు. ఇవి తిప్పుకొని చెక్ చేసుకోవాలి. తిప్పుకొని చెక్ చేసుకుంటే ఏంటంటే మన జామ్ ఉన్నాయి డ్యామేజ్ ఉన్నా మనకి తెలిసిపోద్ది. మొత్తం అన్నీ అసలు చూసుకోవాలి. లోపల ఏమైనా స్టక్ అవుతే మళ్ళీ ఇబ్బంది కదా, కొత్త మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ డ్యామేజ్ అయిపోతే ఇబ్బంది. ప్లేట్ అని ఏమైనా ఉన్నాయి చెక్ చేసుకోవాలి. క్లీనింగ్ అంతా అయిపోయి నేను ఎక్కించడమే. ఇది స్విన్ డివైజర్ గేర్ వీలు, సన్ గేర్ వీలు ఈ రెండు ఎక్కించాం. డివైజర్ గేర్ వీలు అంతే పెద్దది, కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం తిప్పుకొని ఫ్రీ చేయాలి. అప్పుడు పెద్దలు ఉంది కదా సన్ స్విన్ డివై పెద్ద గేర్ వీలు తిప్పుకొని మనకి ఏంటంటే కింద చెక్ చేసుకోవాలి. తిప్పినప్పుడు కింద మనకి తిరుగుతుందా లేదా కింద చూడండి. చెక్ చేసుకుంటే ఏంటంటే మన తిండ మూమెంట్ ఉంటే కరెక్ట్ సెట్ అయిన ఉంటుంది, లేకపోతే మనం అలా ఎక్కించు ఉంటో పట్ 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 అని ఇరిగిపోతాం మళ్ళీ ఇబ్బంది. ఇప్పుడు మన ఇది ఇది స్విన్ డివైజర్ అటాచింగ్ గేర్ వీలే, డివైజర్ ఓన్లీ గేరు. స్విన్ మోటార్ సంబంధించిన గేరు పైన వస్తుంది. ఇది ఈ స్విన్ మోటార్ సంబంధించింది, దేని దాన్ని సపరేట్ ఎందుకంటే ఈ స్విన్ మోటార్ సంబంధించింది. ఇది సన్ గేర్ వీల్ మనకి ఏంటంటే ఇది అల్టీ పల్టీ వేయకూడదు, చూసుకొని వేసుకోవాలి. ఓపెన్ చేసినప్పుడే మనం కొద్దిగా కొద్ది అనబండి వేసి మంచిగా అంటే నెక్స్ట్ టైం లీకేజ్ ఉండకుండా. స్విన్ మోటార్ ఇది మనం ఏంటంటే మోటార్ పెట్టిస్తారు, ఇలా మోటార్ పెట్టించుకొని ఉంటాం మనకి అంచనా ఉంటుంది ఎంత ఎలా ఓపెన్ చేయాలి ఏంటని. ఒక మోటార్ ఉండాలి, అంచనా పెట్టించుకుంటే చాలు మనకి ఏదైనా ఓపెన్ చేసినప్పుడు కానీ ఫిట్టింగ్ అయినప్పుడు కానీ కరెక్ట్ కూర్చోవాలి. కింద గేర్లు అందరం కూర్చుండే లేదని లేకపోతే ఇబ్బంది. బోల్ట్లు అవి మన ఊర్లన్నీ మ్యాచ్ చేసుకొని నేను ఎక్కించుకోవచ్చు. ఇంకా ఫుల్ టచ్ చేసిన మేము మొత్తం సిట్టింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఆపోజిట్ ఆపోజిట్ చేసుకొని ఫుల్ టచ్ చేసేవాళ్ళు. మొత్తం ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత ఒకసారి అన్నీ చెక్ చేస్తూనే ఒకసారి వాల్ టైప్ చేసేవాళ్ళు మొత్తం చుట్టూరు ఏమైనా బ్యాలెన్స్ ఉందో లేదని. హెడ్లాక్ చేసిన తర్వాత ఈ కింద అడాప్టర్లు వేసుకోవాలి, కింద అడాప్టర్లు ఫుల్ టైప్ చేసేవాళ్ళు. పైన ఒకసారి ఫుల్ టైప్ చేసేద్దాం మళ్ళీను అన్నీ ఒకసారి. మన ఏంటంటే ఇంకా ఏదైనా మనకి జేసీబీ కానీ హైడ్రో కానీ ఏదైనా ఇంకా ఫిట్టింగ్ పీసీటో మంచి చైన్ పుల్ వేసుకొని దింపుకుంటాం. కింద అనబండ్ వేసుకోరు మంచిగా, కింద అనబండ్ వేసుకొని మళ్ళీ ఆయిల్ లీటర్ వాటర్ వెళ్ళకండి లోపలికి. కింద ఈ బోల్ట్లో హెడ్లాక్ చేసుకొని టైట్ చేసుకొని బాగుంటుంది. మనకి ఎప్పుడైనా ఓపెన్ చేస్తే మనకి ఎక్స్టెన్షన్ కొద్దిగా పొరపాటు ఉండాలి, ఎందుకంటే మళ్ళీ చిన్న ఎక్స్టెన్స్ ఉన్న ఓపెన్ చేద్దామని ఫిట్టింగ్ కానీ ఇబ్బంది. ఫుల్ టైట్ పైప్తో వేస్తే ఇంకా ఇద్దరు ముద్దు ఉండి టైట్ చేసుకుంటే చాలు. మనకి అంత మిషన్ దేంట్లో ఏం టైట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇవి పైప్లు అవి ఎక్కించుకొని మొత్తం స్విన్ మోటార్ సంబంధించిన రెండు పైపులు వస్తాయి. అవి మనకి స్విన్ సెంటర్ జాయింట్ సంబంధించిన రెండు పైపులు స్విన్ మోటార్ నుంచి కౌంటర్ వన్ నుంచి ఆయిల్ వేస్తున్న ఆయిల్ చెక్ చేసేవాళ్ళు. స్టార్ట్ చేద్దాం టైం టైం ఇక్కడ పైప్ డ్యామేజ్ అయిపోయింది, పైప్ ఓపెన్ చేయించాను, చేయించడం పంపించాను. కొత్త పైప్ వేస్తాను, ఇది కింద ఉన్నది. ఇట్లా స్టార్ట్ చేసి ఇంకా తిప్పుతున్నాను. సానీ 210 మనకి, ఇది సానీ అంతా బాగానే ఉంది, పర్ఫెక్ట్, కంప్లైంట్ ఏం లేవు. ఇంకా మొత్తం ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ కింద ఒకసారి చెక్ చేసుకున్నాం.